Hello friends, welcome to my channel Telugu Actioner Babu. Friends, ee roju manu 5 cinemalu gurinchi discuss chesukundam. Ee 5 cinemalu chaala ante chaala interesting ga untayani cheppali. Andulo modati movie visayaniki vaste friends, ee Revenant movie Academy winner ane cheppali and idi western adventure movie and ee movie lo kontha mandi survivors untaru. Story platform ga unte చాలా బాగుంటుంది. ఈ స్టోరీ మాత్రం అసలు ఇలా కూడా సర్వైవ్ అవ్వగలరా అని అనిపిస్తుంది. అండ్ ఒక ఎలుగుబంటి లియోనార్డో డికాప్రియో మీద దాడి చేస్తుంది. ఆ ఎలుగుబంటి వల్ల దాడి వల్ల చాలా వరకు దెబ్బలు తింటాడు లియోనార్డో డికాప్రియో. వీళ్ళు తాలూకులే ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతను బతికి ఆ మణిగుడిని ఎలా సాధించాడు అండ్ అలా అతను అంత దీనిలో అసలు ఎలా సర్వైవ్ అవ్వాడు అనేది కథ మొత్తం అతని వైపే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్క సీను చాలా ఉత్కంఠంగా ఉంటుంది ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా నేను రికమెండ్ చేస్తున్నాను. ద రెవెనెంట్ అనే మూవీ చాలామందికి చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా ఈ మూవీని చూడవలసిందే. అండ్ సెకండ్ మూవీ విషయానికి వస్తే ద లాస్ట్ హౌస్ ఆన్ ద లెఫ్ట్ మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు అసలు ఈ ఇలాంటి థ్రిల్ని కూడా అసలు ఎప్పుడు చూస్తుంటారు. అండ్ ఇది థ్రిల్లర్ మూవీ. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే రిలీజ్ అయిన ఖైదీలు వాళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళు అసహ్యమైన పదజాలంతో వాళ్ళని తిడుతూ ఉంటారు. ఆ కిడ్నాపర్స్ నుంచి ఆ ఖైదీస్ నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ స్టోరీ. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. తర్వాత విషయానికి వస్తే ద డోంట్ బ్రీత్. మీలో చాలామంది ఈ మూవీని చూసే ఉంటారు. డోంట్ బ్రీత్ అనే మూవీ అండ్ హర్రర్ అండ్ థ్రిల్లర్గా ఈ మూవీ మనకి పరిచయమైంది. అండ్ థియేటర్లో చాలా బాగా ఆడిందనే చెప్పాలి. ఒక బ్లైండ్ మ్యాన్ ఒక కిల్లర్ మ్యాన్గా ఎలా మారాడు అనేది ఈ కథ అంశం. కొంత ముగ్గురు కుర్రవాళ్ళు ఒక ఈ బ్లైండ్ మ్యాన్ ఇంట్లోకి దొంగతనానికి వస్తారు. కానీ ఆ బ్లైండ్ మ్యాన్ ఒక కిల్లర్గా మారి వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు ఒక్కొక్కరిని. అదే ఈ స్టోరీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు మిస్ చేసుకోకండి. ఓకే, తర్వాత మూవీ విషయానికి వస్తే ద లూసీ. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. లూసీ అనేది ఒక సైన్స్ ఫిక్షన్. నిజంగా చాలా మన బ్రెయిన్ అసలు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందనే దాని మీద ఈ సినిమా వచ్చింది. అసలు నిజంగా రియల్లీ బ్లాక్ వీడియో ఇందులో నటించడం చాలా క్యారెట్ జాన్సన్ తన పేరు. మీరు బ్లాక్ వీడియోగా అవెంజర్స్లో పరిచయమైంది మీరు చూడొచ్చు. అసలు ఇంత యాక్షన్ మూవీ అసలు లైఫ్లో మీరు ఎప్పుడు మర్చిపోలేరు ఫ్రెండ్స్. ఈ లూసీ మూవీ అయితే తప్పకుండా ఎవరు మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుందనే చెప్పాలి. ఓకే, తర్వాత మూవీ విషయానికి వస్తే ఆర్ఫన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న పిల్లని ఒక ఇంట్లో వాళ్ళు దత్తత తీసుకుంటారు. కానీ అక్కడే ఉంది ఒక స్ట్రిక్ట్. కానీ అది ఆమె చిన్నపిల్ల కాదు, ఆమె ఒక పెద్ద వయసు గల పిల్ల. కానీ చిన్నపిల్లలాగా అలాగే ఉండిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపుతూ వస్తుంది. తను ఎందుకు ఇలా చేస్తుందంటే తనకి పెద్ద పిల్లలాగా ఉండాలని ఒక కోరిక. అందువల్ల తను ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంది. ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు అసలు మిస్ చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ 5 సినిమాలు కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇవి చాలా మిస్ చేసుకోకండి, చాలా బాగుంటాయి అనే చెప్పాలి ఈ మూవీస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.